భారీ వర్షాలు ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. వరదలు కొండచర్యలు విరిగిపడి 23 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ సమీప ప్రాంతాలను ముంచెత్తాయి. వరదల నేపథ్యంలో పలుచోట్ల రహదారులు, రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల దృష్ట్యా చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దక్షిణాదిలో కేరళను 3 రోజుల పాటు వణికించి కాస్త శాంతించిన వరుణుడు ఇప్పుడు ఉత్తరాఖండ్లో ప్రభావం చూపిస్తున్నాడు. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఊర్లు, ఏరులు ఒక్కటయ్యాయి. ముఖ్యంగా కుమాన్ ప్రాంతంలో వరద ప్రభావం అధికంగా కనిపించింది. అల్మోరా, ఉధమ్సింగ్ నగర్, పౌరి, భికియాసైన్, నైనిటాల్ జిల్లాల్లో భారీ వర్షాల ధాటికి నివాస ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. నైనిటాల్లో నైని సరస్సు ఉగ్రరూపం దాల్చింది. సరస్సు నుంచి వరద నగర వీధుల్లోకి పోటెత్తింది. అనేక భవనాలు, ఇళ్లల్లోకి మోకాలి లోతున వరద చేరింది. నైనిటాల్కు దారితీసే 3 దారులు దెబ్బతినడంతో దానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. వరదలు, కొండచర్యలు విరిగిపడడం, ఇళ్లు కూలిన ఘటనల్లో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. పౌరి జిల్లాలోని ఓ హోటల్ నిర్మాణ పనుల కోసం వచ్చి సమీప టెంట్లో ఉన్న పలువురు కార్మికులు కొండచర్యలు విరిగిపడి సజీవ సమాధి అయ్యారు. నైనిటాల్ జిల్లాలోని కౌరవ్ జిల్లాలో ఇళ్లు కూలిన ఘటనల్లో 7 చనిపోగా, ఉధమ్సింగ్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయాడు. వరద ప్రభావంతో పలువురు గల్లంతయ్యారు. వరదల ధాటికి ఉత్తరాఖండ్లోని అనేక నదులు మహోగ్ర రూపం సంతరించుకున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు, రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. హల్ద్వానీలోని గౌలా నదిపై నిర్మించిన వంతెన భారీ వరదల ధాటికి కూలిపోయింది. వంతెన కూలిపోతున్న క్రమంలో అటుగా ప్రయాణించేందుకు వస్తున్న వాహనదారులను స్థానికులు అప్రమత్తం చేశారు. చంపావత్లోని చల్తీ నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన వరదల ధాటికి కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తి కార్లు సహా అనేక వాహనాలు కొట్టుకుపోగా మరికొన్ని బురదలో కూరుకుపోయాయి. వరదల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లోని ఆలయాలకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చార్ధామ్ యాత్రకు వచ్చిన వారు ఎక్కడి వారు అక్కడే ఉండాలని, వాతావరణం అనుకూలించే వరకు ప్రయాణాలను పునరుద్ధరించుకోరాదని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధమీ సూచించారు. దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు పలు ఆలయాలను కూడా వరద నీరు ముంచెత్తింది. రామ్నగర్ రాణిఖేట్ మార్గంలో ఓ రిసార్టును భారీ వరద చుట్టుముట్టింది. కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి వరదలో చిక్కుకున్న 22 మంది భక్తులను SDRF బృందాలు, పోలీసులు కలిసి కాపాడారు. 55 వయసున్న ఓ వ్యక్తి నడవలేని పరిస్థితిలో ఉండటంతో అతన్ని స్ట్రెచర్ పై సిబ్బంది మోసుకెళ్లారు. వరదల నేపథ్యంలో సహాయ చర్యల కోసం 3 సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఉత్తరాఖండ్ వరదలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమీ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉత్తరాఖండ్లో పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం పుష్కర్ సింగ్ ధమీతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Thank you.